అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం లోపుడి గ్రామంలో నిత్యం మంచినీటి కష్టాలు గ్రామస్తులను వేధిస్తున్నాయి ఇది ఏజెన్సీ గ్రామం కానప్పటికీ ఏజెన్సీ కన్నా దారుణమైన పరిస్థితి ఈ గ్రామంలో ఉంటుంది గ్రామం చిన్నదైన ఈ గ్రామంలో రెండు మంచినీటి ట్యాంకులు ఉన్నాయి ఒక ట్యాంకు మంచినీటికి పనికిరాకపోవడంతో గ్రామస్తులు ఆ నీరు త్రాగడం మానేశారు ఉన్న ఒకే ఒక్క మంచినీటి ట్యాంకుపై గ్రామస్తులందరూ ఆధారపడి ఉన్నారు అయితే ప్రతి నెల వివిధ కారణాల వలన మోటార్ మరమ్మతులకు గురి కావడంతో నెలలో పది రోజులు త్రాగునీరు లేకపోవడం వలన లోపూడి గ్రామస్తులు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలపై గ్రామస్తులు ఎన్నిసార్లు సచివాలయ సిబ్బందికి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఫిర్యాదు చేసినా వారు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం మరియు పంచాయతీలో నిధులు లేవని అంటున్నారని గ్రామస్తులు తెలిపారు కాలం చెల్లిన మోటారు స్థానంలో కొత్తది వేస్తే నీటి సమస్య ఉండదని గ్రామస్తులు తెలిపారు గ్రామంలో సచివాలయం ఉన్నప్పటికీ పంచాయతీ సెక్రటరీ ఎవరనేది కూడా తమకు ఇప్పటికీ అర్థం కావడం లేదని లోపోడి యూత్ ఐకాన్స్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో పారిశుధ్య సమస్య మరియు వీధి లైట్ల సమస్యపై మూడు నెలలు గ్రామానికి చెందిన సూర్యచంద్రరావు సచివాలయం చుట్టూ కాల్డు అరిగేలా తిరిగినా సచివాలయం సిబ్బంది స్పందించకపోవడంతో చేసేది ఏదీ లేక స్పందనలో ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి తూటు మంత్రంగా చర్యలు తీసుకున్నారే కానీ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయలేదు సచివాలయ ఉద్యోగులు కేవలం సచివాలయానికే పరిమితం అవుతున్నారే కానీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచినీటి కోసం వీధి లైట్ల కోసం కాలువల్లో పూడిక సమస్య పరిష్కారం కోసం నిత్యం అధికారులకు మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు